ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా మల్టీ ఛానల్. ఈరోజు నేను వెజిటబుల్స్ని జాగ్రత్తగా ఎలా కట్ చేసుకోవాలి, వెజిటబుల్స్లో ఉండే పురుగులు క్రిముల గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ టాపిక్ వచ్చేసి చూడండి, ఈ క్యాప్సికంలో ఆ పురుగుని చూడండి ఎలా ఉందో. అది క్యాప్సికంలో ఒక పార్ట్ లాగానే ఉంది ఫ్రెండ్స్. దాన్ని చూస్తే మనం దాన్ని పురుగు అనుకోము, అది క్యాప్సికంకి సంబంధించిన ఒక పార్ట్ లాగానే అనిపిస్తుంది. మనం కట్ చేసేసి కర్రీ చేసేస్తాము. అది తిన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. అందుకనే కొన్ని జాగ్రత్త వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్వి హెల్త్ని మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాము. ఒక టైం పట్టినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కర్రీ వండేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు. మనం ఫస్ట్ వెజిటబుల్స్ని తీసుకున్న తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి అవి ఎలా ఉన్నాయి అని. తాజాగా ఉన్నా సరే లోపల ఇలాంటి పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ క్యాప్సికం పైకి చూస్తే చాలా తాజాగా కనిపిస్తుంది, లోపల ఆ పురుగు చూడండి ఎలా ఉందో, అలానే కనిపిస్తుంది. తర్వాత వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి 2 times వెజిటబుల్స్ని. వాష్ చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని పీసెస్ని కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, లోపల చెక్ చేసుకోవాలి ఆ పీసెస్లో కూడా ఏమైనా ఉన్నాయా అని. ఒక్కొక్క పీసెస్లో కూడా దాగి ఉంటాయి ఇలాంటి క్రిములు, ఇలాంటి పురుగులు. చూడండి, ఇది చాలా విషపూరితమైన క్రిమి అండి ఇది, ఈ క్యాప్సికంలోది. అలా చేసుకొని మనం వాష్ చేసుకొని ఆ పీసెస్తో జాగ్రత్తగా మనం కర్రీ చేసుకుంటేనే మన ఫ్యామిలీ మెంబర్స్వి హెల్త్ని మనం కాపాడగలుగుతాం ఫ్రెండ్స్. అందుకే మనం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.